విదేశీ కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్తులను హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహంకాళి పోలీసులు ఒక గ్యాంగ్ లోని ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 70,000 రూపాయల నగదు, 3 సెల్ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరో గ్యాంగ్ పరారీలో ఉందని నార్త్ జోన్ డీసీపీ సుమతి చెప్పారు. పట్టుబడిన వారిలో ఒక మైనర్ ఉండటంతో అతన్ని జువైనల్ హోమ్ కు, మరో 2 నిందితులను రిమాండ్ కి తరలించారు. బీహార్కు చెందిన మొహమ్మద్ ఉస్మాన్, యూపీకి చెందిన మొహమ్మద్ దిల్బర్, మొహమ్మద్ అబ్దుల్ కొన్నాళ్లుగా సికింద్రాబాద్లో నేరాలకు పాల్పడుతున్నారు. కాగితాల చుట్టలపై కొన్ని నిజమైన ఫారిన్ కరెన్సీ నోట్లు పెట్టి వ్యాపారులను నమ్మిస్తారు. వాటిని మార్చుకుంటే ఎక్కువ డబ్బులొస్తాయంటూ చెప్పి కరెన్సీ కట్టలను వారి చేతుల్లో పెట్టి అందిన కాడికి దోచుకుని మాయమవుతారు. మోండా మార్కెట్, మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై కంప్లైంట్స్ వచ్చాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరుగుతుండగా ఈ ముగ్గురిని పట్టుకున్నారు. 6 గురున్న గ్యాంగ్ లో మరో 3 ముగ్గురు పరారయ్యారని, వీరే కాకుండా మరో ముఠా కూడా నేరాలకు పాల్పడుతోందని చెప్పారు పోలీసులు. మేము మీకు తక్కువ ధరలో దిర్హామ్స్ ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడం, వాళ్ళందరినీ ఓల్డ్ సిటీ జనరలీ వెస్ట్ జోన్ సైడ్ ఉన్న వాళ్ళను ఇటువైపు మార్కెట్ సైడ్కి పిలిపించి మేము మీకు దిర్హామ్స్ ఇస్తాము, యాక్చువల్లీ వాల్యూ ఆఫ్ దిర్హామ్ కంటే 50% తక్కువలో మీకు ఇచ్చేస్తాము, మీరు ఇండియన్ కరెన్సీ ఇస్తే అని చెప్పి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని ఆ డబ్బు ఎక్స్చేంజ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు నోట్ల కట్టలు ఇవ్వకుండా ఇట్లా పేపర్లు అంతా చుట్టి దీనిపైన మాత్రం దిర్హామ్స్ ఒక 4 దిర్హామ్స్ ఇట్లా చుట్టడం చేస్తారు. వీళ్ళు నిజమైన డబ్బులు ఇచ్చారని అనుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకు డబ్బు ఇచ్చేయడం, ఇచ్చి వెళ్ళిపోవడం. దాంట్లో 2 అఫెన్సెస్లో ఒక దాంట్లో 70,000, ఒక దాంట్లో 40,000. అయితే ఇవాళ 2 అఫెన్సెస్కి సంబంధించి వాళ్ళ దగ్గర 70,000 రూపాయలు, 3 దిర్హామ్ నోట్స్, మన దగ్గర 3 సెల్ఫోన్స్ సీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ మనకు గత 3 సంవత్సరాల నుంచి కేసెస్ డిఫరెంట్ గ్యాంగ్స్ ఇక్కడికి వచ్చి రూమ్స్ తీసుకొని మనకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీలో చేయడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి ఒక గ్యాంగ్ని మనం 1.5 ఇయర్ క్రితం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఇది ఇంకొక గ్యాంగ్. అయితే ఇప్పుడు మనకు చాలా క్లియర్గా వీళ్ళు రావడము, వాళ్ళని యూజ్ చేయడము, ఇది అందించడం, ఇదంతా కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్లో కవర్ కావడం, దాని ఆధారంగానే ఇది మన లోకల్ గ్యాంగ్ కాదు, బయట వాళ్ళని గుర్తించడం. ఇమీడియట్గా విదిన్ ఆల్మోస్ట్ 3 డేస్ ఈ ఎంటైర్ గ్యాంగ్ని మనం